ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసే విషయమై ప్రభుత్వం చర్యలు జరుపుకుంటున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో సిపిఎస్ విధానంపై చర్చలు జరిపామని మంత్రి గుర్తు చేశారు. రాయదుర్గంలోని రైల్వే స్టేషన్ రోడ్లో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీఓ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, వారి సమస్యలు తీర్చడానికి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ కూడా ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగుల సంఘం నాయకులు అశోక్ బాబు గారి నాయకత్వంలో ఆ సంఘాల ప్రతినిధులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రవేశపెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు, అట్లాగే ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వము, ఈ ప్రభుత్వాల మీద పడే అదనపు భారం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను.